ప్రేమమయుడు ప్రాణప్రియుడు మన ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములు సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుని చేతి క్రింద దీన మనస్కులైన వారిని తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. రెండవ దిన వృత్తాంతాలు 16:9 ఇలాగ రాయబడింది, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని. ఆ బలవంతుడైన దేవుడు తన పిల్లలను బలపరచగలిగిన సమర్థుడు. కనుక మన బలహీనతలను బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, కానీ మనం కలిగి ఉన్న బలవంతుడైన ఆ దేవుణ్ణి బట్టి మనం ధైర్యం వహిద్దాం. మనల్ని మనం తగ్గించుకొని ఆయన చేతి క్రిందికి ఆయన నీడలోనికి వచ్చినప్పుడు ఆయన మనల్ని తగురీతిగా బలపరిచి ధైర్యపరిచి తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఆ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. బలవంతుని చేతి క్రింద దీన మనస్సుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో. బలవంతుని చేతి క్రింద దీన మనసుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో. పెద్దవాడు కాలేవు సొంత తెలివితో, పక్కవాణి పడగొట్టి దుష్ట బుద్ధితో. పెంచి గొప్ప చేసిన ప్రియమైన పిల్లలు, తనను విడిచిపోయిన తండ్రికెంత వేదన. పెంచి గొప్ప చేసిన ప్రియమైన పిల్లలు, తనను విడిచిపోయిన తండ్రికెంత వేదన. చెరుపు చేయు వారికి శ్రమ రాకపోవునా, చెరుపు చేయు వారికి శ్రమ రాకపోవునా. విశ్వాసఘాతుకం కీడు తేక మానునా, విశ్వాసఘాతుకం కీడు తేక మానునా. పౌలు భక్తుడు తనకున్న ఇబ్బందిని బట్టి, బలహీనతను బట్టి దేవునికి ప్రార్థన చేసి ఆయన సహాయాన్ని కోరినప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును అని. మన బలహీనతల్లో ఆయన మన యందు తన శక్తిని పరిపూర్ణం చేస్తున్నాడు. నీ కృప నాకు చాలును, వేరేమి నేను కోరను, బలహీనతలోనైనను నీ శక్తి పరిపూర్ణ మగును అనే పాట విందాం. నీ కృప నాకు చాలును, వేరేమీ నే కోరను. నీ కృప నాకు చాలును, వేరేమీ నే కోరను. బలహీనతలోనైనను నీ శక్తి పరిపూర్ణమగును. బలహీనతలోనైనను నీ శక్తి పరిపూర్ణ నీలోని సంతోషము, నీవే నా అతిశయము. నీలోని సంతోషము, నీవే నా అతిశయము. నీ కృప నాకు చాలును, వేరే
నీరేమీనే కోరను. వాస్తవము నా నమ్మికకు ఆధారము. భారము పెరుగుతూ ఉన్నా ఆపద త్వర పెడుతున్నా. భారము పెరుగుతూ ఉన్నా ఆపద త్వర పెడుతున్నా. నీ కృప నాకు చాలును, నీలోనే సంతోషము, నీవే నా అతిశయము. నీలోనే సంతోషము, నీవే నా అతిశయము. నీ కృప నాకు చాలును, వేరేమీనే కోరను. కీర్తనకారుడు అంటాడు, పగటి వేళ దేవుడు తన కృప కలుగని ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన ప్రార్థన నాకు తోడుగా ఉండును అని. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, నీరసించి నిస్సహాయాలుగా ఉన్నప్పుడు మనల్ని ధైర్యపరిచి బలపరచడానికి దేవుడు తన వాక్కును పంపిస్తాడు. ఈ సంగీత రూపంలో జరుగుతున్న ఈ పరిచర్య ద్వారా అనేక మంది తమ ఒంటరితనంలో, ఇబ్బందుల్లో, నిరాశలో, నిస్పృహలో, వేదనల్లో దేవుని మాటలతో, వాగ్దానాలతో కూడిన పాటల వల్ల బలపరచబడుతున్నారు. కనుక అనేక పరిస్థితుల్లో మనం కృంగిపోతూ ఉన్నప్పుడు ఆర్భాటంతో, సంతోషంతో దేవుని గురించి గానం చేయడం ద్వారా, మనం పాడుతున్న పాటల్లోని మాటల ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. మన స్తుతి ఆరాధన ద్వారా మన ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడేసి మనల్ని బలపరుస్తాడు. నిన్ను గూర్చినే పాడన, మనసార కొత్త కీర్తన అనే పాటలో ఒంటరిగా ఉన్నప్పుడు నాతోడుగా, వెంటుండి బలపరిచే స్నేహితుడుగా అనే లైన్ రాయబడింది మొదటి చరణంలో. ఆ పాట విందాం. నిన్ను గూర్చినే పాడనా యేసయ్యా, మనసార కొత్త కీర్తన. నిన్ను గూర్చినే పాడనా యేసయ్యా, మనసార కొత్త కీర్తన. ఆర్భాటంతో ఉత్సాహంతో సంతోషగానము చేయన, నిన్ను గూర్చినే పాడనా యేసయ్యా, మనసార కొత్త కీర్తన. ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడుగా, వెంటుండి బలపరచే స్నేహితుడుగా. ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడుగా, వెంటుండి బలపరచే స్నేహితుడుగా. నడిపించు వాగ్దాన సంకీర్తన,
నడిపించు వాగ్దాన సంకీర్తన, ఆర్భాటంతో ఉత్సాహంతో సంతోషగానము చేయన, నిన్ను గూర్చినే పాడనా యేసయ్య మనసార కొత్త కీర్తన. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అని దేవుని గ్రంథం చెబుతూ ఉంది. మన కలిగిన సమస్తం ఆయన నుండి మనం పొందుకున్నవే. ఆయన ఇస్తేనే ఏదైనా మనం అనుభవించగలం. ఆయన సెలవిస్తేనే కదా మనకు క్షేమం సంతోషం వచ్చేది. ఆయన కరుణిస్తేనే మనం ఆహారం తిని సంతోషించి సుఖించగలిగేది. మన కష్టార్జితాన్ని మనం అనుభవించేది. మన శత్రువుల పైన, మన శరీరం పైన, మన చుట్టూ ఉన్న పరిస్థితుల పైన, సాతాను పైన మనం జయం పొందాలంటే దేవుడు మాత్రమే బలమివ్వాలి. నీవు బలమిస్తే కదా శత్రువుల పైన విజయం పొందేది అనే లైన్ కలిగిన పాట, నీవిస్తేనే ఏదైనా మేము అనుభవించేది విందాం. నీవిస్తేనే 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 ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది, నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది, మాకు జీవం ఘనత తెచ్చేది, మాకు జీవం ఘనత తెచ్చేది. నీవిస్తేనే యేసు నీవిస్తేనే, నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. క్షమిస్తే గదా పాపం పరిహారం అయ్యేది, నీవు క్షమిస్తే గదా పాపం పరిహారం అయ్యేది, నీవు బలమిస్తే గదా శత్రువుల పైన విజయం పొందేది. నీవు బలమిస్తే గదా శత్రువుల పైన విజయం పొందేది. నీవిస్తేనే యేసు నీవిస్తేనే, నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. గలిలయ అనే పట్టణాన్ని గురించి వేదన పొందిన ఆ దేశం మీద మబ్బు తొలగింది అని, అన్యజనుల ప్రదేశానికి మహిమ కలిగింది అని వ్రాయబడి ఉంది. నీవు నేను అనేకమైన సమస్యలతో, ఇబ్బందులతో, ప్రశ్నలతో, వేదనకరమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉండవచ్చు. మన మీదున్న వేదన అనే మబ్బును దేవుడు ఒక దినాన తొలగిస్తాడు. మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. ఆయన దయ కొరకు మనం కనిపెట్టడం ద్వారా అలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలం. అలాంటి కృప మా వీక్షకులందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ ఈ పాట మీ కొరకు, వేదన పొందిన దేశం మీద మబ్బు తొలగింది, గలిలయ ప్రభుదయ నీపై నిలిచింది. వేదన పొందిన దేశము మీద మబ్బు తొలగింది,
అన్యజనుల ప్రదేశమునకు మహిమ కలిగింది. గలిలయా ప్రభుదయా నీపై నిలిచింది, గలిలయా ప్రభుదయా నీపై నిలిచింది. నీలో నీ పట్టణములలో యేసు సంచరించు సువార్తను ప్రకటించాడు. నీలో నీ పట్టణములలో యేసు సంచరించు సువార్తను ప్రకటించాడు. చీకటిలోనే నీ ప్రజలు గొప్ప వెలుగును చూశారు, చీకటిలోనే నీ ప్రజలు గొప్ప వెలుగును చూశారు. అరుణోదయమును కనుగొన్నారు, అరుణోదయమును కనుగొన్నారు. వేదన పొందిన దేశము మీద మబ్బు తొలగింది, అన్యజనుల ప్రదేశమునకు మహిమ కలిగింది. గలిలయా ప్రభుదయా నీపై నిలిచింది, గలిలయా ప్రభుదయా నీపై నిలిచింది. యేసు ప్రభు వారి సిలువ విలువను మనం గమనించి ఆయన రక్తం కార్చడం ద్వారా మనకు దొరికిన విడుదలను బట్టి మనం ఆయన స్తుతిస్తూ ఈ దినాల్లో మరింతగా ఆయనను హత్తుకొని మరింత ఆయనకు దగ్గరై ఆయనతో సహవాసం చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని చిగురింపు చేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన రక్తంలో స్వస్థత ఉంది, విడుదల ఉంది, విజయం ఉంది. ఆయన గాయపడిన ఆయన హస్తంలో భద్రత ఉంది, కాపుదల ఉంది. ఆయన సిలువ యాగాన్ని, ఆ త్యాగాన్ని, దాని వెనుకున్న ఆయన ప్రేమను, తగ్గింపును మనం జ్ఞాపకం చేసుకుందామా? క్రీస్తుని వార్తను విన్నావా నీవు, క్రీస్తుని వార్తను విన్నావా నీవు. ఆ ప్రేమ పిలుపును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు, ఆ ప్రేమ పిలుపును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు. క్రీస్తుని వార్తను విన్నావా నీవు. మహిమోన్నతుడైన దేవుడు ఈ జగతిని ప్రేమించాడు, మహిలోనికి దీనత్వముతో మనుషుడుగా ఏతించాడు. సిలువను మోసి రక్తం కార్చి, సిలువను మోసి రక్తం కార్చి, నిన్ను శుద్ధుని చేయగతాను నీ కొరకై చూస్తున్నాడు, నిన్ను శుద్ధుని చేయగతాను నీ కొరకై చూస్తున్నాడు. క్రీస్తుని వార్తను విన్నావా నీవు,
క్రీస్తుని వార్తను విన్నావా నీవు. నీ పాపం శాపం తానే కలువరిలో భరించాడు, నీకు బదులు మరణం పొంది నీ శిక్షను తప్పించాడు. నీ పాపం శాపం తానే కలువరిలో భరించాడు, నీకు బదులు మరణం పొంది నీ శిక్షను తప్పించాడు. రక్షణ మార్గం సిద్ధము చేసి తన సొత్తుగా చేయగా నిన్ను ఇష్టపడి నిలుచున్నాడు. తన సొత్తుగా చేయగా నిన్ను ఇష్టపడి నిలుచున్నాడు. క్రీస్తీసుని వార్తను విన్నావా నీవు, క్రీస్తీసుని వార్తను విన్నావా నీవు. ఆ ప్రేమ పిలుపును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు, ఆ ప్రేమ పిలుపును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు. క్రీస్తుని వార్తను విన్నావా నీవు. ప్రేమగల తండ్రి, నీ పాదాలకు వందనాలు. నీవు మమ్మల్ని ప్రేమించి భూలోకానికి దిగి వచ్చావు. నీ ప్రేమను కేవలం మాటలకే పరిమితం చేయలేదు. మా మీద పడాల్సిన శిక్షను, ఆ సిలువను మీరు మోసి, ఆ సిలువ మీద మీరు నిలిచి, మీ రక్తాన్ని కాచి, మీ ప్రాణాన్ని అర్పించి నమ్మిన మాకు మీ రక్తంలో విడుదల విమోచన మీరు ఇచ్చారు. నీ పిల్లలుగా చేసుకున్నారు. నీవు మా కొరకు చేసిన ఆ యాగాన్ని, త్యాగాన్ని, దాని వెనుకున్న ప్రేమను జ్ఞాపకం చేసుకుని మీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మీ రక్తంలో మాకు ఇచ్చిన సమస్తమైన ఆశీర్వాదాల కొరకు వందనాలు. ఇగో గాయపడిన మీ హస్తం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు, మమ్మల్ని కాపాడుతున్నందుకు, మాకు ధైర్యాన్ని పురుకొల్పునిస్తూ మమ్మల్ని వెనుతట్టి ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ స్పర్శ ద్వారా మా శరీరాలకు నూతనమైన ఆరోగ్యం, స్వస్థత అనుగ్రహిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నా. ఈ వారం కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మా ప్రియ వీక్షకులందరినీ మీరు దర్శించండి, దీవించండి. ఒక్కొక్కరికున్న అవసరత, ఇబ్బంది, చిక్కు, సమస్య, తొందర, నెమ్మది లేనితనం, ప్రతిదాన్ని మీరు తొలగించండి. ప్రత్యేకంగా కృంగిపోయి వేదనలో, ఇబ్బందిలో, నిరాశలో ఉన్న నీ ప్రియ బిడ్డలను బలవంతుడా నీవు బలపరచమని ప్రార్థిస్తున్నాం. వారు చేయి పట్టి లేవనెత్తండి, వారిని పరామర్శించండి, వారిని దర్శించండి, స్పర్శించండి, మీ శక్తితో నింపమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా అనేక మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ప్రభా, వారికి మంచి జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తి ఇవ్వండి. నేను వారు చదివిన దాన్ని సరైన విధానంలో అక్కడ రాయడానికి మీరు కృప చూపించి మంచి ఫలితాలు వారికి ఇవ్వండి. నేను పరీక్షలు రాయబోతున్న వారు సరిగా సిద్ధపడడానికి వారికి చక్కని ఆసక్తినివ్వండి. ఆ బిడ్డలకు రాబోయే ఫలితాల ద్వారా కుటుంబాల్లో గొప్ప ఆనందాన్ని, సంఘాల్లో క్షేమాన్ని మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో నేను బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. సన్నుతింపబడును ఎల్లకాలము, స్తుతి నొందదగిన ఒకే నామము. చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం.
ఎంత ఘోరమైన పరిహరించును, దీనులైన వారినెల్ల కనికరించును. పాపమెంత ఘోరమైన పరిహరించును, దీనులైన వారినెల్ల కనికరించును. యేసు అని పిలిస్తే భయము తొలగును, యేసు అని పిలిస్తే భయము తొలగును. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. ఎలాంటి రోగమైన స్వస్థపరచును, కీడేమి అంటకుండా భద్రపరచును. ఎలాంటి రోగమైన స్వస్థపరచును, కీడేమి అంటకుండా భద్రపరచును. యేసు పేరు తలిస్తే నెమ్మది దొరుకును, యేసు పేరు తలిస్తే నెమ్మది దొరుకును. నిత్య జీవపు ఊటలు కలిగిన యేసయ్య మాటలు, సత్యదేవుని బాటలు తాగిన దీవెన మూటలు.